నమస్కారం టిఎస్ 19 మీడియా ప్రేక్షకులకు శుభ స్వాగతం. 2020 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కర్కాటక రాశి వారి యొక్క గ్రహగమనాన్ని వీడియోలో పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదం, అలాగే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారు ఈ కర్కాటక రాశి కిందకు వస్తారు. వీరి యొక్క గ్రహగమనాన్ని పరిశీలించినట్లయితే దీర్ఘ సంచార గ్రహాలైన గురు, శని, రాహుకేతువుల యొక్క వ్యతిరేక ఫలాలు వీళ్ళకి ఇస్తున్నారు అని చెప్పుకోవాలి. సెప్టెంబర్లో కలిగేటటువంటి యొక్క రాహు యొక్క మార్పు వీళ్ళకి బాగా యోగించబోతోంది. ముందు వస్తున్నటువంటి యొక్క ఫలితాలన్నీ సామాన్యంగా ఉన్నాయి, ఎందుకంటే ఈ మొదటి నెలలోనే 7వ స్థానంలోకి శని యొక్క ప్రవేశం జరగబోతూ ఉంది. అక్కడికే రవి ప్రవేశం జరుగుతోంది. అక్కడికే మరి కొన్ని యొక్క గ్రహాలు మళ్ళీ మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాయి. ఇప్పటికీ జనవరి 8వ తారీఖున శుక్రుడు అష్టమ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. మరి అష్టమ శుక్ర ప్రభావం ఉంది. శని తన యొక్క సంచారాన్ని 7వ స్థానంలోకి మార్చుకోబోతున్నారు. అది కూడా వీళ్ళకు కొంత సామాన్య ఫలితాన్ని చూపిస్తూ ఉంది. ఈలోపు చూస్తే వ్యయ రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, వీళ్ళందరూ కూడా కొంత సామాన్య ఫలితాలు ఇస్తున్నారు. దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తథ చోరాత్ని నృపభీతిష్ట అన్నారు. శాస్త్రవచనం ప్రకారం భార్యాపిల్లలతో విరోధం కలగడం, స్వజనులు అంటే ఎవరైతే మీరు మీ వారు అనుకుంటున్నారో వారితోనే వ్యతిరేకం ఏర్పడేందుకు అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి నమ్మక ద్రోహం జరిగేందుకు అవకాశం ఉంది. దారిద్ర్యం రిపు ధననాశంజ నేత్రపీడ రిపోద్భయం అన్నారు. 12వ స్థానంలో ఉన్న రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, ఈ రెండు కూడా వ్యతిరేకాన్ని చూపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకుంటారు. ఏది మీరు సెంటిమెంటల్గా భావిస్తారో అటువంటి వస్తువులన్నీ కూడా చేజార్చుకుంటారు. పరీక్షాకాలం, ఉద్యోగ స్థానంలో చలనం అంటే ఉద్యోగం మనం అనుకున్నటువంటి చోట కంటే కూడా అనుకోనటువంటి బదిలీలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇష్టం లేనటువంటి చోటుకి వెళ్ళవలసి వస్తుంది. పని ఒత్తిడి ఉంది, మానసికమైనటువంటి చికాకు ఉంది. 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు శత్రువుల నుండి వచ్చే ప్రమాదాన్ని మీకు ఏర్పాటు చేస్తారు. దాన్ని గురుబలం వల్ల గమనించుకొని వాళ్ళ మీద విజయాన్ని సాధించాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి. అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. అలాగే ఆరావళి కుంకుమ అని దొరుకుతుంది, అంటే మెరూన్ కలర్లో ఉంటుంది. అటువంటి కుంకుమతో అమ్మవారిని నిరంతరం మీ యొక్క గోత్రనామములతో పూజ జరిగేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. మీరు ప్రత్యేకంగా నాగసింధూరాన్ని ధరించండి. ఇంట్లో ఒక పర్యాయం సుందరకాండ పారాయణని ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదివారం నాడు మంచి బ్రాహ్మలందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేయండి. గురువారం నాడు శనగలు పంచిపెట్టండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగినటువంటి యొక్క పరిహారాలు. కుదిరితే ఒక పర్యాయం నవగ్రహ హోమం కూడా చేయండి. దానివల్ల వ్యతిరేక ఫలాలు పోతాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి మనం గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి 2020 సంవత్సరం సామాన్యమైనటువంటి ఫలితాలనే ఇస్తోంది. సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా మీకు అనుకూలమనేటటువంటిది ప్రారంభం అవబోతోంది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు మంచి ఫలితాలు రావడానికి 4 పరిహారాలు మనం చెప్పడం జరిగింది. ఒకటి సుందరకాండ పారాయణ, ఒకటి నవగ్రహ హోమం, ఒకటి బ్రాహ్మణులకు ఆదివారం నాడు భోజనాలు పెట్టడం, 4వది శనగలు దానం ఇవ్వడం. ఈ 4 పరిహారాలు చేసుకొని ఈ సంవత్సరం మరిన్ని విజయాలు ఈ రాశివారు సాధించాలి అని కోరుకుంటూ స్వస్తి.